సార్ లేదు ఒక జస్ట్ చిన్న బైట్ నేను చెప్పుకోవడం చిన్నది తెలుసు సార్ ఓకే ఓకే సినిమా ఎలా ఉందమ్మా సినిమా చాలా బాగా చేసాను తీసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా చేశారు రాక్షసుడు సినిమాకు నేను ఎవరు పాసిం పేరు చర్చికి వెళ్ళాలనుకున్నాను కొంచెం మూత్ పేరు దగ్గర పెట్టు తినేరు సినిమా చాలా బాగుంది రాక్షసుడు సినిమా బాగుంది హీరోగాడు కూడా చాలా మంచి చేశాడు యాక్టింగ్ పిల్లలకి కిడ్నాప్ చేసి చంపుడుస్తున్నాను మంచి ఎక్స్టెండ్ ఇచ్చారు కానీ అది తీసినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే వా ప్రతి నా కొడుకులు ఇక్కడ హైదరాబాద్ రే 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 అమ్మ తోడకు వచ్చింది అక్కడ చెప్పనన్నా ఈ మొత్తం పొద్దున పాసి మీరు ఎవరో నాకు తెలియదు నీకు కన్వర్టింగ్ తీసే మరి యాడ్ కూడా గవర్నమెంట్ అడ్రస్ సీఎం గారు కూడా ఫోన్ చేస్తున్నారు కేసీఆర్ ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే బాలకృష్ణ గారు ఫోన్ చేస్తున్నారు కల్లారా ప్రభుని చూస్తున్నాను అందరితో ప్రేమతో అవరే అల్లా చెప్పగం ప్లీజ్ మా ఏదన్నా నా కూడా అరే గొజ్జనా కొడుకరా చెప్పనురా ప్లీజనా చెప్పనురా ప్లీజనా ఒళ్ళు ఏడుకొస్తుంది ఈరో శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తారు బాలకృష్ణ ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే నీకు సెలబ్రిటీ నీకు సందేహం పడలేదు ప్రతి ఒక్కరు కల్లారా ప్రభు చూసినా ప్రభుత్వం చూసినా నా కొడుకు మొన్న పెళ్ళి అయిపోయింది మన పోయిన నెలలో పెళ్ళి అయింది బంగాళకు ఉన్నారు ప్రతి పిల్లలు బాగున్నారు మంచి ఒకరు చదువుకున్నారు ప్రతి నా కొడుకులో డిపార్ట్మెంట్ అని చెప్పుకొని కొద్దిగా దూరం పెట్టా కిందకి గుండు వెళ్తుంది ప్రతి తెలంగాణకు వచ్చి పిల్లలు చదువుకోనికి వచ్చి ప్రతి ఒక్కరు బల సీఎం గారు ఫోన్ చేశారు అన్నా శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు పిల్లలు కూడా బాగున్నారా ప్రతి ఒక్కరు తాగి బాలన్స్ చేస్తుంది ఎందుకు ఎట్టేస్తున్నా నాకు తెలియదు ఎవరు లైఫ్ అలసం ఏనన్నా కానీ ఇట్లా వచ్చాక హైదరాబాద్కి వచ్చిన ప్రతి పిల్లలు బాగున్నారని కోరుకున్నాను ఒక తల్లిగా ఒక టీచర్ చేశాను కాబట్టి కనులో నాకు కూడా కొడుకున్నాను ఊళ్ళో జాబ్ చేస్తున్నాను చాలా బాగున్నాడు బంగాళ కొడుకును కన్నందుకు చాలా హ్యాపీ కానీ ఒకటి ఇక్కడ తెలంగాణ అనేది ఏంది స్పెషల్ ఏముంది తెలంగాణ అనేది అందరు మనసులమే అందరూ ఒకటే సమానమే ఎస్సాను నేను ఇంత గొప్ప సెలబ్రిటీ అని సినిమా రాక్షసుడు సినిమా హీరో గాడు అది పోలీస్ క్యారెక్టర్ బాగా చేశాడు చాలా మంచి తమ్ముడు చేశాడు ఒరే ఒరే హాయ్ మమ్మీ గ్రేట్ తెలంగాణ టీవీ నుంచి వచ్చాము సినిమా ఎలా అనిపించింది మీకు హీరో యాక్షన్ ఎలా ఉంది అన్న పక్క 100 డేస్ ఫిలిం అన్న ఆయన యాక్టింగ్ అయితే ఫ్యాన్స్ అందరు పండగ నా పక్క సక్సెస్ మీట్ లో మేము కలుస్తా మైండ్ బ్లోయింగ్ సినిమా చూడ మేము చెప్తాం కాదన్న మేము చెప్తాం వేస్ట్ సినిమా చూడండి డిఫరెంట్ సినిమా అండి ఇది సోషల్ మీడియా మొత్తం చూడొచ్చు అందరూ చూడాలి ఈ సినిమా ఫ్యామిలీ కాదు చిన్నపిల్లలు కాదు అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఈ సినిమా చూడాలి సొసైటీ గురించి ఈ సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది ఏంటి ఎలా జరుగుతుంది ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది ఏంటి సైకోలు ఏంటి మొత్తం ఎలా పోలీసు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇందులో మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మా హీరో మా బాబు బాగా ఇంకోటనా ఇట్లాంటి సినిమా మళ్ళీ రాదన్నా ఇట్లాంటి సినిమా ఇప్పుడు రాక రాలేదన్నా ఇప్పుడు రాక సినిమా రాలేదన్నా మళ్ళీ ఈ సినిమా వస్తుంది మళ్ళీ సినిమా లాంటి సినిమా ఇంకోటి రాదన్నా ఫ్యాన్స్ అందరి పండగ ఈసారి జై బెల్లంగొండ సూపర్ హిట్ థ్రిల్లింగ్ అట్లుంది అంటే అనుకోని అంటుంది మొత్తం ఏమైతే అని తెలుసుకోని అట్లుంది సినిమా చాలా సూపర్ హిట్ లాస్ట్ మూమెంట్ వరకు సినిమా అర్థం కాకుండా తీసారు అర్థం కాకుండా అసలు సినిమా ఎవడైనా తీస్తాడు కానీ కంటెంట్ ఉన్న సినిమా తీసేటోడ బెల్లంకొండ సినిమా చూసిన తర్వాత మెసేజ్ కావాలి మెసేజ్ అదే బెల్లంకొండ సినిమా ఏంది ఎవరైనా తీస్తారన్నా మెసేజ్ చూడండి కొత్త సినిమా అద్భుతంగా ఉంది అందరూ చూడాలి చాలా బాగుంది బెల్లంకొండ శ్రీనివాస్ సపోర్ట్ చేయాలి
సూపర్ హిట్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల ఎక్సైట్ అయ్యాలి. నీకు ఏం కావాలంటే థ్రిల్, ఒక్కొక్కటి క్షణం క్షణం నీకు ఏమనిపిస్తుంది, ఏం సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అన్న, పక్కా 100 డేస్ అన్న, ఫ్యాన్స్ అందరికి పండగ ఈసారి. అసలు మామూలు మూవీలో ఏ టు జెడ్ అన్ని కనబడ్డాయి అన్న సినిమాలో. అసలు మామూలుగా లేదన్న మూవీ, మూవీ అందే ఏందో బెల్లంకొండ అన్న చూపించాడు. అసలు హైలైట్ ఏం తెలుసా మూవీలో, విలన్ క్యారెక్టర్ హైలైట్. అసలు అది చూడాలి, అది మేము చెప్తే మంచిగా ఉంటారు కానీ మీరు చూసి అనుభవిస్తే అది హైలైట్. అసలు చూజాయి బల్లే విలన్ గల్లా బాయ్ లాస్ట్ వరకు అర్థం కాలే. ఆ విలన్ క్యారెక్టర్ అనేది ఒక కొత్త ఉంది, ఇట్లానే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. ప్రతి సినిమా అంటే అన్ని సినిమాలతో ప్రాథమ ఇది ఒక డిఫరెంట్, ఇది మొత్తం చాలా చేంజ్ ఉంది అసలు మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్ తీసుకోరు మొత్తం. మూవీ బ్లాక్ బస్టర్ బెల్లం అన్న డైహార్డ్ ఫ్యాన్స్ అన్న జై బెల్లం కొండ అన్న పక్క చెప్తున్నా, 5 కి 5 కాలే దగ్గర ఇప్పుడు వచ్చారు కదా కలిసారా పక్క పక్క అన్నకి పెట్టి మై మైక్ పెట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఏమవుతుంది అని టెన్షన్ అయితే ఉంది. లాస్ట్లో ఆ స్టోరీ రివీల్ చేయడం నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ కామెంట్ షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.